అందరికీ నమస్కారం అండి. అవనమిష ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీరందరూ బిగ్ బాస్ ఫైవ్ చూస్తున్నారా? నేను కూడా ఖచ్చితంగా చూస్తున్నాను. నేను బిగ్ బాస్ అంటే నాకు చాలా ఇష్టం, కానీ ఈసారి రివ్యూస్ కూడా ఖచ్చితంగా ఇద్దాము అని నేను కూడా అనుకున్నాను. అందుకోసం ఈసారి ఇస్తున్నాను. ఇవాళ ప్రోమో చూసారా? అసలు నిన్న వీడియో చూసారు ఎవరన్నా? నేను నిన్న వీడియో మీద కూడా ఒక ప్రోమో చేశా, ఒక వీడియో చేశాను, అది కూడా చూడండి. రచ్చ రంబోలో వేసి పెట్టారు కదా అందరూ కలిసి. సరే, దాని మీద వేరే మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇవాళ పొద్దున్న ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమో నిజంగా ఎడిటర్ చాలా బాగా కట్ చేశాడు అనిపించింది నాకు. ఎందుకంటారా? ఎందుకంటే మొత్తం 14 మందిని ఒక ప్రోమోలో కవర్ చేశాడు. ఆ ఎలా కవర్ చేశాడో మరి నాకు అర్థం కాలేదు. అంత కంటెంట్ ఎలా కుదిరిందో నాకు అర్థం కాలే. మొత్తం 18 మంది ఉంటే అందులో ఆనీ మాస్టర్, విశ్వ, కాజల్, ఇంకొకళ్ళు ఎవ్వరో నాకు గుర్తు రావట్లేదు. ఈ నలుగురు తప్ప మిగతా వాళ్ళందరూ ప్రోమోలో కనిపించారు. చాలా బాగా ప్రోమో కట్ చేశారనిపించింది నాకు. చూడ్డానికి చాలా ఉంది ఇంట్రెస్టింగ్గా అని నాకు అనిపించింది. అసలు మొదలవడమే శ్వేత ప్రియాంక మాట్లాడుకుంటూ ఉంటారు, ఇక్కడ నుంచి అటు వెళ్తుంది, అటు నుంచి ఇటు వస్తుంది, ఐ వాంట్ మోర్ ఫ్రమ్ హెర్ అంటే వాట్ యు వాంట్ మోర్ ఫర్ హెర్, నేనేం చేయట్లేదు, నా టాస్క్ నేను చేస్తున్నాను, నా వర్క్స్ నేను చేస్తున్నాను, ఏంటి అని చెప్పి కొంచెం అరుగుబోతని నామినేట్ చేయడం మీద ప్రియాంకతో శ్వేత బస్ట్ అవుతుంది. ఇక్కడ బయటకు వచ్చేసేసరికి ఇది వచ్చేసి బెడ్రూమ్లో జరుగుతుంది అనమాట. మానసు రోగతో మాట్లాడుతూ ఉంటాడు, హిందీలో అడుగుతూ ఉంటాడు, అసలు నేను నీకు ఎక్కడ యాటిట్యూడ్ చూపించాను, మేక్ కత్తెరకో యాటిట్యూడ్ దికాయా అని అడుగుతాడు. ఆ రోబో నహీమామా అంటాడు. నాకు ఇక్కడ చాలా చిత్రంగా అనిపిస్తుంది, రోబో నామినేషన్ టైంలో ఉండే ప్రవర్తనకి మామూలుగా మిగతా రోజులు ఉండే ప్రవర్తనకి నాకేంటో చాలా వేరియేషన్ కనిపిస్తోంది. నామినేషన్లో చాలా అట్టిట్యూడ్ చూపించి, పైగా ఏ ఫస్ట్ టైం నామినేట్ చేసినప్పుడు రవిని, ప్రియా గారిని నామినేట్ చేసినప్పుడు కూడా ఫస్ట్ వీక్లో అట్టిట్యూడ్ చూపించద్దు అనే పాయింట్సే చెప్పి చేస్తున్నాడు. ఇక్కడ కూడా ఇప్పుడు చూసిన అట్టిట్యూడ్ చూపిస్తున్నావు, నా ముందర బచ్చా గడివి, కొంచెం ఆరగన్స్ బిహేవియర్ అనేది ఎందుకు నామినేషన్ టైంలో మాత్రమే బయటపడుతుంది, మిగతా టైంలో అంత కంటెంట్లో ఎంటర్టైనింగ్లో వెళ్ళిపోతుందో మరి మనకి తర్వాత ఏమైనా తెలుస్తుందేమో. ఇంకా తర్వాత ఈ లోపల మళ్ళీ బెడ్రూమ్లోకి వచ్చేస్తారు. ప్రియాంక కన్నీళ్ళు తొడుస్తుంది శ్వేతది, ఇట్స్ ఓకే వదిలేయి అని చెప్పి కన్నీళ్ళు తొడుస్తుంది. ఇక్కడ మళ్ళీ కిచెన్కి వస్తుంది. కిచెన్లో రవి, ప్రియాంక, సిరి, లహరి. లహరి ఒకటి నుంచి ఉంటుంది, ప్రియాంక అవతల పక్క నుంచి ఉంటుంది, రవి, సిరి ఎదురు ఎదురు కూర్చుంటారు. నేను సార్ట్ అవుట్ చేద్దామని చేద్దాం అంటే అవ్వదు అంటుంది సిరి. రవి అంటాడు. ఈ లోపల అక్కడ నటరాజ్ మాస్టర్ గారు ఏం మాట్లాడారో అక్కడ వస్తుంది. మీకు మీరు అనుమాన పడుతున్నారు కదండి, నేను అసలు అనుమాన పడేది లేదు, నాకు పక్కాగా తెలుసు అంటే మీకు నా మీదే నమ్మకం ఉంది కదా, నేనే అందరినీ ఉసుగొలుపుతున్నానంటే మీ గురించే అని ఎందుకు అనుకుంటున్నావు అనేది వచ్చి ఇక్కడ ఇలా కట్ చేసేటాడు. ఈ లోపల మళ్ళీ ఎక్కడికి వచ్చింది, మీకు గట్టి ప్రూఫ్స్ ఉన్నాయి కదా అని అడుగుతాడు రవి. దానికి నీ గురించి అని ఎందుకు అనుకుంటున్నావు అంటే ఈ లోపల ప్రియ మాట్లాడుతుంది. ప్రియను ఒక్కదాన్ని చూపిస్తాడు, సేఫ్ గేమ్ బాగా ఆడుతున్నారంటే ఆపోజిట్లో ఉమగారు ఉన్నారు, ఉమగారు ప్రియగారు మాట్లాడుకుంటున్నారు అన్నట్టే చూపించారు అది. ఉమగారు అవును ఉమతో అవ్వచ్చు అంటారు. ఈ లోపల మళ్ళీ జస్సీ శ్రీరామ్ వచ్చారు. ఆ జస్సీ శ్రీరామ్కి జస్సీ చెప్తూ ఉంటాడు శ్రీరామ్కి, నేను జైలుకి వెళ్ళినప్పుడు నన్ను ట్రిగ్గర్ చేయడానికి ట్రై చేశారు, నేను కొంచెం లోలో ఉన్నాను కదా అప్పుడు ట్రిగ్గర్ చేయడానికి ట్రై చేశారు, ఎవరు అనే తర్వాత చెప్తారంటే చెప్పు బా అంటాడు. ఎవరో మరి చెప్పు అంటాడు, అక్కడ చెప్పలేదు, అక్కడ కట్ అయిపోతుంది. మళ్ళీ ఇది ఇంకొక రూమ్ ఏదో, ఇది హాల్ కాదు, కిచెన్ కాదు, ఏదో సెపరేట్, వీళ్ళందరూ కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి ఒక రూమ్ లాగా ఏదో ఒకటి ఉంది. అక్కడ రవి, లహరి మాట్లాడుకుంటారు, మంచిదారిలో నడిపిద్దాము, ఫ్రెండ్షిప్కి ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేద్దాము, మాట్లాడేటప్పుడు మాత్రం చాలా బాగానే మాట్లాడతాడు, వాళ్ళని నామినేట్ చేస్తాను, వీళ్ళని నామినేట్ చేస్తాను, నిన్ను చేయను అంటాడు, కానీ టైం వచ్చేసరికి మాత్రం నన్నే నామినేట్ చేస్తున్నాడు, ఎందుకు అలా చేస్తున్నాడు మరి నాకు తెలియట్లేదు అంటాడు. ఈ లోపల ఇక్కడికి బాత్రూంలోకి వెళ్తుంది, బాత్రూమ్ దగ్గర బయట ఉంటుంది కదా, అక్కడ సన్నీ ఉమ్మగారితో మాట్లాడుతుంటాడు. కోపం ఉండాలి, ప్రేమ ఉండాలి అంటే ఆవిడ టక్కుమని ప్రేమ తీసుకోవట్లేదు కదా అంటే తన్ని అడుగుతాడు, ప్రేమగా మాట్లాడండి, నేను ఇలాగే మాట్లాడతాను, నేను నా ఇంట్లో కూడా ఇలాగే మాట్లాడతాను, నా చెల్లితో కూడా నేను ఇలాగే మాట్లాడతాను, నా మొగుడితో కూడా ఇలా, నీ ఇంట్లో నువ్వు ఎలా మాట్లాడతావు అనేది అసలు ఇప్పుడు నేను ఇలాగే ఉంటాను, మీకు నచ్చితే నచ్చే, పైగా దాంట్లో కూడా ఇంట్లో కూడా ఇలాగే మాట్లాడతాను అంటే ఇంతలోపల సన్నీ అంటాడు. ఇక్కడ 19 మంది డిఫరెంట్ మెంటాలిటీలు ఉంటారు కదా, డిఫరెంట్ మెంటాలిటీ నా మెంటాలిటీ, ఇది మీకు నచ్చితే ఉండండి, నచ్చకపోతే లేండి. ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం, ముక్కుసూటిగా మాట్లాడడం, కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం, ముఖం మీద చెప్పడం అనే మాట వేరు, ఇలా ప్రతిదానికి కయ్యానికి కాలు దువ్వేలాగా నువ్వెంత అంటే నువ్వెంత, నీ పట్టించుకోను ఎవరు, ఇప్పుడు ఎవరికన్నా ఉంటుంది కొంచెం
సున్నితంగా మాట్లాడచ్చు, కొంచెం సున్నితంగా చెప్పచ్చు అనే ఒక మాట ఉంటుంది. ఒక వయసుకు వచ్చారు, ఇండస్ట్రీలో ఉన్నారు, చాలామందిని చూశారు, చాలా ఒక ఏమంటారంటే ఉంటుంది కదా లౌక్యం అనేది ఒకటి ఉండాలి, కొంచెం మాట్లాడచ్చు, కొంచెం ఏమో స్ట్రైక్. ఇప్పుడు ఎవరు లేరా మనకి, ఎవరు ఫస్ట్ సీజన్లో శివాలజీ కానీ అలీరాజ ఏమన్నా తక్కువ, అరగెన్స్ వేరు, తర్వాత కోపంగా మాట్లాడటం వేరు, వాళ్ళ మాట తీరే అంత వాళ్ళు అలాగే మాట్లాడతారు, వాళ్ళు అలాగే ఉంటారు అనేది వేరు విషయం. కానీ కయ్యానికి కాలు దువ్వే రకంలాగా, సరే ఇప్పుడు అవును, ఇప్పుడు ఎవరికైనా మనం ఒక బంధంలో మనం ఉండాలి, మనం మనకు ఆ బంధం కావాలి, ఆ మనిషితో మనం ఉండాలంటే ఆ మనిషికి మనం చేసే ఒక పని నొప్పిగా ఉంది, కష్టంగా ఉందంటే చేయకుండా ఉంటే బాగుంటుంది కదా అని ఒక చిన్న విషయం అన్న వస్తుంది. మరి అలా కూడా రాకుండా ప్రతిదానికి అలా కయ్యానికి కాలు దువ్వేలాగా మాట్లాడడం నాకు ఎందుకో నచ్చలేదు. నిన్న నామినేషన్ రచ్చరచ్చ మీద కూడా నేను ఇంకో వీడియో పెట్టాను, ఆ వీడియో కూడా చూడండి. ఖచ్చితంగా ఈ వీడియోస్ చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమనిపించిందో కామెంట్స్ రూపంలో చెప్పండి. కరెక్ట్ మీ ఇఫ్ ఐ రాంగ్, బట్ డోంట్ కామెంట్ మీ. ఏమన్నా తప్పు చెప్పినా, ఒకవేళ తప్పుగా అనిపించినా, నాకు నేను చూసింది నాకు అనిపించిందో నేను చెప్తా. ఒకవేళ అది మీకు నచ్చకపోతే నాకు చెప్పండి, అందులో ఏమన్నా పాయింట్ ఉంటే నేను చెప్తా. లాజిక్తోనే మాట్లాడుకుందాం, పర్సన్స్కి వెళ్ళదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.